మీరు మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటికి అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది, 80% లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ఏ లొకేషన్ లో చూస్తున్నారో, ఏ బడ్జెట్ లో చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ హోమ్ ప్రాపర్టీస్. ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన పస్మంల రోడ్ కి శ్రీరామనగర్ కాలనీలో ఉంటుంది. శ్రీరామనగర్ కాలనీ నుంచి మన పస్మంల రోడ్ జస్ట్ 100 మీటర్స్ దూరంలో 100 ఫీట్స్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ ఇల్లు వచ్చేసి 30-45 సైజ్ తోటి 150 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, ది బెస్ట్ హౌస్ అండి. మంచి కన్స్ట్రక్షన్ తోటి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒకసారి మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 అన్నమాట, లోపలికి 45 సైజ్ ఉంటుంది. చలో ఇప్పుడు స్టార్ట్, మనం వీడియో చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాల్ గేట్ వచ్చేస్తుంది అండర్ కన్స్ట్రక్షన్ లో. చూసారు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఈ కార్ పార్కింగ్ ఏరియా ఆల్మోస్ట్ మనకు ఒక 12 బై 12 ఫీట్లలో ఉంటుంది. ఓకేనా, ఈ మొత్తం మనకు కనిపించే ఈ వాల్ కి మొత్తము డైనమిక్ షేపులతోటి వైట్ కలర్ తోటి మార్బుల్స్ వస్తాయి. ఫ్యూచర్స్ ఇక్కడ ఏమొచ్చేది మొత్తము ఎగ్జాక్ట్ గా ఇదంతా పాల్ సీలింగ్ తోటి మంచి డిజైన్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనకి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మార్బుల్స్ తోటి మెట్లు, ది బెస్ట్, మంచి కలర్ఫుల్ గా మార్బుల్స్ తోటి చూడండి ఫ్రెండ్స్. ఓకే చలో మనం ఇప్పుడు హాల్ కి వెళ్దాము. ఇది హాల్, హాల్ వచ్చేసేసి 15-30 సైజ్ తోటి విత్ మార్బుల్స్ విత్ మనకి లోపల వచ్చేసేసి మొత్తం ఇంటీరియర్ డిజైన్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు మీకు ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మన టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసేసి మనకి డైనింగ్ హాల్ వస్తుంది, డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది, సింక్ టైపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇది మనకి ఓపెన్ కిచెన్ విత్, ఇక్కడ మనం అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉంటుంది. చూడండి లోపల మంచి మార్బుల్స్ తోటి, ఇలా చూడండి ఫ్రెండ్స్ సరేనా. లోపల సజ్జ మనకి ఇక్కడ వంట సామాన్ పెట్టుకోవడానికి ది బెస్ట్ కన్వీనియంట్ గా ఉంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకి పూజ గది చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఒక 5 ఫీట్స్ తోటి వెడల్పు తోటి 3 ఫీట్స్ అడ్డం తోటి ఉంది. చూడండి ది బెస్ట్, మనకి సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ మార్బుల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి మార్బుల్స్ మనకి బయట అవుట్ సైడ్ లో మనకి పార్కింగ్ ప్లేస్ లో వస్తుంది ఇలానే డైమండ్ షేప్ తోటి. చూడండి ఫ్రెండ్స్, ఓకే చూసారు కదా ఈ ఫ్లవర్ డెకరేషన్. ఇవన్నీ వచ్చేసేసి మనకి వాల్ సీలింగ్ తోటి, దీని లోపల మొత్తం లైటింగ్ ఫీల్ తోటి వస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయే వరకు మనం ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మనకి లోపల మొత్తం పెయింటింగ్ కానీ నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని డిజైన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఇప్పుడు మనకి ది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ లో కూడా ఇండియన్ కావాలంటే ఇండియన్, లేదు మనకి వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, మనకు రెండింటికి ఆప్షన్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కి చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి వాల్స్ లలో మంచి మనకి అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంది. మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తోటి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మంచి ప్లానింగ్ తోటి కట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకి చుట్టూ సెట్ బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సెట్ బ్యాక్ వచ్చేసేసి మనకి 3 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది చుట్టూ. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, మనకి సరౌండింగ్ మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ తోటి ఉన్న ఇల్లులే, ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ మీకు ఒకసారి నేను రోడ్ చూపిస్తాను. ఈ మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటి ముందు వచ్చేసి ఇది 30 ఫీట్స్ రోడ్ ఎగ్జాక్ట్ గా. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఉంది కదా, అక్కడ ఒక షాప్ కనిపిస్తుంది కదా మీకు, ఆ షాప్ దగ్గర 100 ఫీట్స్ రోడ్, ఇప్పుడు బైకులు వెళ్తున్నాయి కదా, అది 100 ఫీట్స్ రోడ్, జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ది బెస్ట్ కన్స్ట్రక్షన్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ను మంచి పర్సన్ కట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.